Hi friends, welcome back to our channel. I am Asha. Andariki good morning andi. Ee roju tiffin ante roju dosalu idlilu alage ponganalu ave kattanta andukani cheppesi ee roju chapati alage bangalappa korma aithe chestunnanu. Enduku ante morning nunchi aithe full ga varsham aithe padutundi. Vatavaranam aithe challaga undi kada andukani cheppi vedivediga tinte koncham baaguntadani cheppi ee roju aithe chapati aithe chestunnanu anamata. చూస్తున్నారు కదా బంగాళదుంపలు అయితే ఆల్రెడీ ఉడకపెట్టేసాను అలాగే చపాతి పిండి కూడా కలిపేసి రెడీగా పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి కర్రీ చేస్తానంటే చపాతి కాల్ చేస్తుండగా ఒక్కొక్కరికి వేసేవచ్చు వాళ్ళు తినేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు అన్నమాట ఇప్పుడు బంగాళదుంప కుర్మ అయితే రెడీ అయిపోయింది అన్నమాట ఇప్పుడు ఇది ఇందులోకి తీసేసుకుంటాను చూస్తున్నారు ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను ఇదేంటంటే కొంచెం దగ్గరికి ఇంకా వేడైనా చల్లగా అయితే ఇంకా దగ్గరికి అయిపోద్ది అనమాట అందుకని చెప్పేసి ఇలా ఆపేసాను ఇప్పుడైతే చపాతి అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇప్పుడైతే చూస్తున్నారు కదా చపాతి పిండి అయితే కలిపేసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ మనం పామే ముందు ఒకసారి ఇలా కలుపుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట చూడండి నేను ఎంత సాఫ్ట్గా కలుపుకున్నానో చపాతి పిండి అంత సాఫ్ట్గా కలుపుకున్నామంటే మనం చపాతి చేసిన తర్వాత తినేటప్పుడు చాలా మెత్తగా కనిపిస్తాయి అన్నమాట అందుకని చెప్పేసి కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీలు అనేది బాగా పొంగుతాయి అలాగే పిండి కలపడంలోనే ఉంటుందండి అలాగే మనం పిండి పాముతాం కదండి చపాతీలు పామేటప్పుడు కూడా ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు ఎక్కువ ప్రెజర్ అంటే గట్టిగా నొక్కేసి పామేమంటే చపాతి అనేది పొంగదు చపాతి అయినా పూరి అయినా పొంగదన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇప్పుడైతే చపాతి అయితే పాముతున్నానమాట అలాగే పక్కన పెనం కూడా పెట్టేసుకున్నాను అంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట అందుకే ఇంకా గబగబా చేసేసుకుందాం అని చెప్పేసి ఒకవైపు పాముతూ ఒకవైపు అయితే కాల్చేద్దాం అని చెప్పేసి రెండు కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పామేసి పెట్టేస్తున్నాను చూడండి మనం ఉండ రౌండ్గా చుట్టేటప్పుడు ఏంటంటే క్రాక్స్ లేకుండా చుట్టుకున్నామంటే మనకి చపాతి అనేది రౌండ్గా వస్తుంది పగిలిపోదు అనమాట వేగేటప్పుడు అందుకని చెప్పి ఒకసారి చపాతి పిండి మనం పామే ముందైతే రౌండ్గా ఉన్న అదే చపాతి ముద్దనైతే రౌండ్గా బాల్లో చుట్టుకోవాలి అలాగే ఇప్పుడైతే నేను చపాతి అయితే కాల్చుకుంటున్నాను ఫస్ట్ అనేది చపాతీని ముందు వేడైన తర్వాత అప్పుడు నూనె వేసి కాల్చుకుంటే మనకు చపాతి అనేది బాగా కాలుతుంది అలాగే మెత్తగా ఉంటుంది మనకు పామేటప్పుడు చూడండి నేను అయితే అసలు ప్రెజర్ పెట్టట్లేదు జస్ట్ పై పైన పామవుతున్నాను గట్టిగా నొక్కామంటే చపాతి అనేది అప్పడాల్లా వస్తాయండి మనకి మెత్తగా ఉండదు పొంగదు అందుకని చెప్పి కొంచెం ప్రెజర్ పెట్టకుండా జస్ట్ పై పైన అయితే పాముకోవాలన్నమాట చపాతి అనేది ఇప్పుడైతే చపాతీలు అయితే చేసేస్తున్నాను ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకైతే టిఫిన్స్ పెట్టేయాలి ఆల్రెడీ 8:30 అయిపోయిందండి ఎందుకంటే ఈరోజు మార్నింగ్ లేచాను కాకపోతే వర్షం ఫుల్గా పడింది అనమాట మార్నింగ్ అంతా ఎక్కువగానే పడింది అందుకని చెప్పేసి మళ్ళీ ఆగిపోయానమాట వంట చేయలేదు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మా పిల్లలు నేను ఆడుకున్నాను చల్లగా ఉంది కదా అని చెప్పేసి లోపల మాట్లాడుకొని ఉండిపోయాం అన్నమాట ఇప్పుడైతే చూస్తున్నారు కదా చపాతి అయితే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో నా మా ఇంట్లో అయితే ఇలా పొంగితే చాలా ఇష్టంగా తింటారండి వేడివేడిగా అప్పటికప్పుడు వేసుకొని తినేస్తారు వర్షం ఒకటి వస్తుంది కదా వేడివేడిగా తింటే బాగుంటాయి అని చెప్పేసి ఇంకా ఒకటి ఒకటి అయితే ఖాళీ చేస్తూనే ఉన్నారు వండేంతవరకు ఫైనల్గా చపాతి అయితే ఖాళీ చేయడం అయిపోయింది చూడండి చపాతి అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే తినేసి తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే అందరం కూడా తినేస్తాం వర్షం అనేది ఎప్పటివరకు వచ్చిందంటే వర్షం పెద్దగా పడినట్టు అనమాట మా ఇంటి లోపలదే మెట్టు వరకు వర్షం వస్తే పెద్ద వర్షం పడినట్టు లేదు అక్కడ మొక్కల దాకా తడిచింది అంటే చిన్న వర్షం పడినట్టు మార్నింగ్ వర్షం అయితే చాలా ఎక్కువగా పడిందండి అసలు గ్యాప్ కూడా ఇవ్వలేదు అలాగే ఈరోజు రెసిపీస్ ఏంటంటే బిర్యానీలోకి ఉల్లిపాయలు టమాటాలు కట్ చేశాను అలాగే కర్రీలోకి ఉల్లిపాయలు టమాటాలు గుండగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా కట్ చేశాను ఈరోజు అందరూ వర్షం వల్ల అయితే పాప స్కూల్కి పంపించలేదు అలాగే మా ఆయన కూడా వెళ్ళలేదు మావయ్య కూడా ఎక్కడికి వెళ్ళలేదు అనమాట అందరూ ఇంట్లో ఉన్నారని చెప్పేసి ఎన్ని రోజులు కార్తీక మాసం అని చెప్పేసి నాన్ వెజ్ ఏం లేదు కదండి అందుకే నార్మల్గా వెజ్ పలావ్ చేసేసి మిల్ మేకర్ కర్రీ అయితే చేద్దామని అనుకున్నాను అందరూ ఇంటి దగ్గర ఉంటే మనస్ఫూర్తిగా తింటారు కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను బిర్యానీ అయితే ప్లెయిన్ బిర్యానీ అయితే ఇప్పుడైతే చేసేస్తాను ఇప్పుడైతే బిర్యానీ అయితే వేయడం స్టార్ట్ చేస్తాను చేస్తున్నారు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అయితే మగ్గిపోయి అందులోకి ఏంటంటే మసాలా సామాన్లు చూస్తున్నారా మసాలా సామాన్లు ఎక్కువ అయిపోయింది అన్నీ అందుకే కొద్ది కొద్దిగా ఉన్నాయి ఉన్న మట్టితో అయితే బిర్యానీ అయితే వండేస్తున్నాను ఇప్పుడు అవన్నీ కూడా వేసేసాను వేసేసి కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు కొత్తిమీర అలాగే పుదీనా లేదండి పుదీనా ఏంటంటే వీధిలోకి వచ్చిన తర్వాత కొత్తిమీర ఒకటే ఉంటే అది తీసేసుకున్నాను కసూరి మేతి అయితే ఉంది అదైతే వేసేసి బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇప్పుడు బిర్యానీ అయితే వేస్తాను ఫ్రెండ్స్ ఇది మరిగిన తర్వాత అప్పుడు రైస్ అవన్నీ ఉప్పు చూసుకొని రైస్ అవన్నీ వేసేయడమే
అలాగే కర్రీ చెప్పాను కదా మిల్ మేకర్ కర్రీ అని, మిల్ మేకర్ కర్రీకి అయితే మిల్ మేకర్స్ తీసుకొని అలాగే వాటర్ అనేది బాయిల్ చేస్తున్నాను. గోరువెచ్చగా అయ్యన్నమాట, మరి గోరువెచ్చగా కాదు అలానే మరీ హీట్గా కాదు, పొచ్చి ఉన్న దాంట్లో వీటిని ఇందులో అయితే వేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టామంటే ఆ మిల్ మేకర్ అనేది వాటర్ను పీల్చుకుంటుంది. అందుకని ఇందులో వేసిన తర్వాత వీటిపైన మూత ఏదైనా పెట్టేసి ఒక 10 నిమిషాలు లేదా ఒక 1/4 గంట పక్కన పెట్టేస్తాను. చూడండి ఇలా పక్కన పెట్టేసాను కదా, ఈలోగా బిర్యానీ కంప్లీట్ అయిపోద్ది కాబట్టి అప్పుడైతే మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ చేసేస్తాను. బిర్యానీ అయితే అవుతుంది, ఇంకా టైం పడుతుంది అన్నమాట అవ్వడానికి. ఈలోగా ఏంటంటే ఇవి కొంచెం హాట్ వాటర్లో వేసాం కదా, వీటిని ఏంటంటే గట్టిగా పిండేసుకొని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా వాటర్లో బాగా కడిగిన తర్వాత వీటిని పిండేస్తే దీంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి మొత్తం అంతా కూడా వాటర్ అనేది పిండేసుకొని వీటిని ఇలా సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసుకుంటే ఇందులో వాటర్ అనేది మొత్తం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. చూస్తున్నారా మొత్తం అన్నీ కూడా ఇలా పిండేస్తున్నాను. చూడండి ఇప్పుడైతే ఇవైతే క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. బిర్యానీ అయితే అయిపోయింది చూడండి, కూర అయితే కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఇవి ఉన్నాయి కదా వీటిని ఏంటంటే స్టార్టింగ్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత దాల్చిన చెక్క లవంగాలు కొనేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని బాగా వేయించుకొని ఇవి వేయించిన తర్వాత టమాటాలు అన్నీ కూడా వేసేసుకొని కూర అయితే రెడీ చేసేస్తాను. అలాగే ఇందులో మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే ఇలాగ మసాలాలు పేస్ట్ చేసుకోవాలండి. ఇందులో ఏమేమి వేసానంటే లవంగాలు, అలాగే చెక్క, 2 యాలక్కాయలు, అలాగే కొద్దిగా అల్లం ఒకటి, కొబ్బరి ఉంటుంది కదండి మనకి ఇంట్లో కొబ్బరి అయితే ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి చిన్న ముక్క, అలాగే కొంచెం పల్లీలు అన్నమాట వేసేసి వాటిని పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే వర్షం పడుతుంది కదా మాకు, గబుక్కున కరెంటు పోతుందేమని చెప్పేసి నేను అది చేసేటప్పుడు చూపించలేదు, అందుకే ముందు అది ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా బిర్యానీ అయిపోయింది, అలాగే మిల్ మేకర్ కర్రీ అనమాట అది కూడా అయిపోయింది. అలాగే వీటితో ఏంటంటే పెరుగు చట్నీ అనమాట, పిల్లలు ఎక్కువగా తింటారు కదా పెరుగు చట్నీ కూడా చేశాను. బిర్యానీ ఏంటంటే వేడిగా ఉంది కదా, పిల్లలు తింటేటప్పుడు వేడిగా ఉంటుందని మూత పక్కకు పెట్టానండి. ఇప్పటికైతే వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, అలాగే ఇవన్నీ కూడా నా కోసం ఎదురు చూస్తున్నాయి అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి, తర్వాత భోజనాలు అయితే పెడతాను. ఇప్పుడు కరెక్ట్గా 12 అవుతుంది, ఇంకా టైం ఉందన్నమాట భోజనాలు చేయడానికి. సో ఇలాగా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నానంటే మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోద్ది, భోజనం చేసి కొంతసేపు రెస్ట్ అయితే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అయితే ఇది. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.